వినీల గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి రామనామ జపాన్ని ఎవరన్నా చేయవచ్చా కలియుగంలో రామనామం మించినటువంటి అర్హత ఇంకేదీ లేదు చేయటానికి శంకర భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారు ఇదే ప్రశ్న అడిగారు ఇంతమంది స్తోత్రాలు చేశారు కదండి కలియుగంలో మనుష్యులందరికీ ఏకైక తరుణోపాయము అందరూ ఆచరించ తగినటువంటిది ఏమిటి అంటే శంకరాచార్యుల వారు ఒకటే చెప్పారు రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ముక్తి కలౌయుగే కల్మనుషాన అన్యత్ర ధర్మే ఖలునాధికార రామేతి వర్ణద్వయమాదరేణ రామ అనేటువంటి రెండు ఉన్నాయి ఎంత గొప్ప మంత్రం అంటే ఇది రా అంటే నారాయణ అష్టాక్షరిలో రెండవ జీవాక్షరం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరిలో రెండవ జీవాక్షరం మకారము జీవాక్షరము ఇక్కడ మ కాబట్టి వశిష్ఠుల వారు రామ అనేటువంటి పేరు పెట్టినప్పుడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే రామచంద్రమూర్తి యొక్క అవతారము శివకేశవ స్వరూపము అందుకే ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలా వరకు రామ నారాయణుడు అంటున్నారు కానీ వశిష్ఠుల వారు పేరు పెట్టినప్పుడే చాలా జాగ్రత్తగా చెప్పాడు శివ కేశవ సంప్రదాయ స్వరూపాన్ని ఇక్కడ చూపించాడు అందుకే రామ అనే పేరు పెట్టడంలో రకారం అనేటువంటిది మకారం అనేటువంటిది పంచాక్షరిలోనిది శివ కేశవ స్వరూపమే శివకేశవ అభేద స్వరూపమే రామస్వరూపము కాబట్టి అద్భుతమైనటువంటి రామ అనేటువంటి మాట అందుకే రా అనగానే మన లోపలి పాపాలన్నీ వచ్చి బయటపడతాయి మా అనగానే నోరు మూతపడుతుంది ఈ పెదవులు అంటుకోకుండాగా రామ అని ఎవరైనా అనొచ్చా కోటి రూపాయలు ఇచ్చినా ఎవరు అనలేరు రా అంటే నోరు మొత్తం తెరిచేస్తున్నాం మా అనగానే నోరు మూతబడుతోంది ఒక్కసారి రామ అంటే లోపల ఉన్న పాపాలన్నీ బచ్చి బయటపడతాయి ఇక లోపల పాపం వెళ్ళటానికి ఆస్కారం లేదు అంత గొప్ప నామం అందుకే ఒక కవి రాస్తాడు మధు శర్కరంబుల కంటే అమృత రసము పనస ద్రాక్ష ఫల రసంబుల కంటే రామనామామృత రసము నవసుధా పరమన్న నవనీతముల కంటే రామనామామృత రసమురసమూ రామనామంబునకు ఏది రాదు సాటి రామనామంబు సేవించి నారదుండు బ్రహ్మ ఋషి అయ్యే ఇలలోన రామతారక దశరథ రాజతనయ అన్నింటికంటే మాధుర్యం రామనామంలో ఉంది ఈ భోజనాల్లో లేదు ఈ పదార్థాల్లో లేదు ఎక్కడ లేదు ఉన్న మాధుర్యమే రామనామం అందుకే కంచర్ల గోపెన్న జుర్రదమీ కథాం అంటాడు జుర్రుత అన్నాడు అంత గొప్ప రామనామాన్ని చేస్తే చాలమ్మా ఇంకా ఏ యమదూతలు మనను చూడరు అన్నింటికి విరుగుడు సర్వమంత్రములకు సారభూతమైనటువంటిది మనుష్యులందరినీ తరింపచేసేటువంటి తారక మంత్రం ఈ జగత్తులో ఒక్కటే అదే రామతారక మంత్రము అందుకే రామ కాబట్టి ప్రతి వారు కూడా ఈ రామనామాన్ని జపించండి ఈ మధ్యకాలంలో కొత్తగా తెరమీదికి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అది ఏం తయారైపోయిందో తెలియట్లేదు కానీ ఇది ఎందుకు ఇంత పోటీ పడుతున్నారో అర్థం కావట్లేదు కానీ మనుష్యుల మధ్య ఉన్నటువంటి అహంకారాదులను పక్కన పెట్టి ఒక్కసారి హృదయంతో చక్కటి హృదయంతో రామ అందుకే రామేతి వర్ణద్వయమాదరేణ సదాస్మరణ్ ముక్తి ముపైతి జంతు కాబట్టి రామనామాన్ని మీరు జపించండి రామానుగ్రహం పొందండి రామనామము కంటే ఈ జగత్తులో ఇంకొకటి ఉన్నతమైనటువంటిది లేదు 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 ఇది సత్యం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామం చెయ్యండి రామరక్ష మీ ఇంటికి జగద్రక్ష